الحمد لله رب العالمين والعاقبة للمتقين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين ومن تبعهم بإحسان إلى يوم الدين أما بعد సర్వ స్తోత్రాలు అన్ని విధాల పొగడ్తలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహకే శోభిస్తాయి. అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. ఈరోజు మనం ఆదర్శ మహిళ, విశ్వాసుల మాతృమూర్తి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచపు గొప్ప సౌభాగ్యం స్త్రీ. ఆ కోమలాంగి గనక భార్య రూపంలో వస్తే ఆమె తన భర్త పాలిట, తన పిల్లల పాలిట సౌభాగ్యవతిగా అవతరిస్తుంది. సత్కార్యం అంటే కేవలం తల మీద గుడ్డ కప్పుకోవటం, ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకోవటం మాత్రమే కాదు, అది అందులో భాగం కావచ్చు. అయితే నిజమైన సత్కార్యం ఏమిటంటే స్త్రీ తనకు శోభాయమానమైన మౌలిక సుగుణాలను కలిగి ఉండాలి. ఏ స్త్రీలోనైనా ఆ ప్రాథమిక గుణాలు లేకపోతే ఆ వైవాహిక జీవితం ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. స్త్రీ గురించి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, అద్దునియా కుల్లుహా మతా وخير متاع الدنيا المرأة الصالحة. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ప్రపంచం మొత్తం కేవలం కొన్ని రోజుల జీవన సామగ్రి, అందులో అన్నిటికంటే మేలైన సామగ్రి సుగుణవతి అయిన స్త్రీ. అల్లాహు అక్బర్. స్త్రీ యొక్క విలువ, స్త్రీ యొక్క ప్రాముఖ్యత, స్త్రీ యొక్క గొప్పతనం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క వాక్యంలో చెప్పేశారు. ఈ ప్రపంచం యొక్క విలువ, ఈ ప్రపంచంలోని అందచందాలు, ఆస్తి ఐశ్వర్యాలు, హోదాలు, పదవులు, డబ్బు, బంగారం, వెండి, ఆణిముత్యాలు, వజ్రాలు, ఈ పూర్తి ప్రపంచం యొక్క సామగ్రి, ఇవన్నీ ఒక పక్క పెట్టి మరో పక్క సుగుణవతి అయిన స్త్రీ అంటే ఈ మొత్తం ప్రపంచపు సామగ్రి కంటే సుగుణవతి అయిన స్త్రీ గొప్పది, మేలైనది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఈ ప్రపంచంలోని ఒక దేశంలోని ఒక రాష్ట్రంలోని ఆ రాష్ట్రంలో ఒక ప్రాంతంలోని ఆ ఒక ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంకి ఒక సర్పంచ్ అవ్వటానికి
మనిషి ఎంతో భాగ్యంగా భావిస్తాడు, గొప్పగా భావిస్తాడు. ఆ పదవి రావాలని కొన్ని వేల లక్షల డబ్బు ఖర్చు పెడతాడు, దానికి గౌరవం అనుకుంటాడు. కేవలం ఈ ప్రపంచం యొక్క విశాలం ఏమిటి, ఈ ప్రపంచం యొక్క హోదాలు, డబ్బులు, ఆస్తి ఏమిటి, అందాలు ఏమిటి, ఈ ప్రపంచంలోని ఏదో ఒక చిన్న గ్రామంలో ఒక సర్పంచ్ ఏమిటి, ఆ ఒక చిన్న సర్పంచే ఆ పదవి మూలంగా గర్వంగా గౌరవంగా భావిస్తే మరి ఒక రాష్ట్రానికి గవర్నర్, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక దేశానికి ప్రధానమంత్రి, వారి విలువ ఏమిటి? మరి ఇది పూర్తి ప్రపంచం లెక్క చేస్తే చెప్పటం ఏమిటంటే, ఈ పూర్తి ప్రపంచములోని అందాలు, ఐశ్వర్యాలు, హోదాలు, పదవులు, ఆస్తి, జీవన సామగ్రి ఒక పక్కన ఉంటే, ఇస్లాం ధర్మంలో సుగుణవతి అయిన స్త్రీ ఈ మొత్తం ప్రపంచం కంటే గొప్పది, మేలైనది అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ప్రియ సోదరులారా, ఇటువంటి గొప్ప సుగుణవతులలో ఉమ్ముల్ ముఅ్మినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఒకరు. ఆవిడ పేరు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా, తండ్రి పేరు అబూబకర్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు, ప్రవక్త గారి ప్రాణమిత్రులు, పురుషులలో అందరికంటే ముందు ప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారు. ఆ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు కూతురు ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హు. ప్రవక్త గారి వంశం, ఆయిషా రదియల్లాహు అన్హా గారి వంశం 7 లేదా 8వ తరములో ఒకటైపోతుంది. 7 లేదా 8వ తరంలో ముర్రా బిన్ కాబ్ ఉన్నారు. ఆ ముర్రా బిన్ కాబ్ కి ఒక కుమారుడు తయిమ్, ఇంకో కుమారుడు కిలాబ్. ముర్రా బిన్ కాబ్ మహాప్రవక్త ముహమ్మద్ హసన్ యొక్క వంశంలో, ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ ఈ వంశంలో 7 లేదా 8వ తరంలో ముర్రా బిన్ కాబ్ ఉన్నారు. ఆ ముర్రా బిన్ కాబ్ కి ఒక కుమారుడు తయిమ్, ఇంకో కుమారుడు కిలాబ్. ఆ తయిమ్ నుంచి అబూబకర్ రదియల్లాహు అన్హు, ఆయిషా రదియల్లాహు అన్హా. అదే ముర్రా బిన్ కాబ్ యొక్క ఇంకో కుమారుడు కిలాబ్ నుంచి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే 7 లేదా 8వ తరంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అలాగే ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా వంశం ఒకటైపోతుంది. ఇక ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు అల్ఖాబ్, లఖబ్ అంటే బిరుదు, అల్ఖాబ్ అంటే అది బహువచనం, బిరుదులు. బిరుదుల కంటే ముందు కున్నియత్ గురించి చెప్తాను ఇన్షాల్లా. కున్నియత్, కున్నియత్ అంటే అరబ్ దేశాలలో ఉన్న వారికి బాగా తెలుసు, ఇది సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. అబూ అబ్దుల్లా, అబ్దుల్లాకి తండ్రి, అబూ ముహమ్మద్, ముహమ్మద్కి తండ్రి, ఆ విధంగా. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కున్యత ఏమిటి, అబుల్ ఖాసిం. మన ప్రవక్త గారి ఒక కుమారుడు ఖాసిం బాల్యంలోనే మరణించారు, ఆ ఖాసిం పేరుతో అబుల్ ఖాసిం, ఖాసింకి తండ్రి అని అర్థం. ఆ విధంగా ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు ఉమ్మె అబ్దుల్లా. సంతానం పేరుతో పిలువబడటాన్ని కున్నియత్ అంటారు. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క కున్నియత్
उम्मे अब्दुल्ला अब्दुल्ला की तल्ली अनी ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా కడుపున సంతానం పుట్టలేదు సంతానం కలగలేదు మరి సంతానం లేకుండా అబ్దుల్లాకి తల్లి ఎలా అయ్యింది ఆ కున్యత ఎలా వచ్చింది అనే విషయం తెలుసుకోవాలంటే ఒక హదీస్ మనం తెలుసుకోవాలి ఆ హదీస్ అబూ దావూద్ इब्ने माजा अहमद बैहकी वगैरह हदीस ग्रंथालयलो उंदी यह हदीस नि अल्लामा अल्बानी रहमतुल्लाही अलैह सही अन्नार अन उरवा उरवा रदियल्लाहु अन्हु कथनम ఒకసారి महा ఒకసారి उम्मुल मुमिनीन आयशा सिद्दीखा रदियल्लाहु अन्हा దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని ఇలా విన్నవించుకున్నారు యా రసూలల్లాహ్ ఓ దైవ ప్రవక్త కుల్లు సవాహిబి లహున్న కునా నా స్నేహితురాలందరికీ కున్నియత్ ఉంది నా స్నేహితురాలు వారందరూ తమ తమ బిడ్డల తల్లులు అని పిలువబడుతున్నారు వారందరికీ కున్నియత్ ఉంది మరి నేను ఎవరి తల్లి అని అనిపించుకోవాలి పిలిపించుకోవాలి అని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విధంగా విన్నవించుకుంటే అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు ఆల్ ఫక్తుని బి ఇబ్నికి అబ్దుల్లాహి ఇబ్ని అజ్బైర్ యాని ఇబ్ని ఉఖ్తిహా వో ఆయిషా నువ్వు నీ కొడుకు అయినా అబ్దుల్లా బిన్ జుబైర్ తల్లి అని పిలిపించుకో అంటే నీ అక్క కొడుకు యాని ఇబ్ని ఉఖ్తిహా నీ అక్క కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క అక్క కూతురు అస్మా రదియల్లాహు అన్హా అబూబకర్ రదియల్లాహు అన్హు యొక్క పెద్ద కూతురు అస్మా రదియల్లాహు అన్హా గురించి మనకు అందరికీ తెలిసిందే ముఖ్యంగా గారే సౌర్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అబూబకర్ ఉన్నప్పుడు అస్మా రదియల్లాహు అన్హా ముఖ్యమైన విషయాలు అన్న పానీయాలు తీసుకుని పోయి ఇచ్చేవారు ఆ అస్మా రదియల్లాహు అన్హా కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్ అబ్దుల్లా బిన్ జుబైర్ ముహాజిర్లు మక్కా నుంచి మదీనాకు వచ్చిన తర్వాత ముహాజిర్లలో మొట్టమొదటి సంతానం అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు ముహాజిర్లు హిజ్రత్ చేసి మక్కా నుంచి మదీనాకు వచ్చాక ఆ ముహాజిర్లలో మొదటిగా ఎవరు పుట్టారంటే వారు అబ్దుల్లా బిన్ జుబైర్ రదియల్లాహు అన్హు ఆ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని ఓ ఆయిషా నువ్వు నీ అక్క కొడుకు అబ్దుల్లా బిన్ జుబైర్ కి తల్లి అని పిలిపించుకో అని సమాధానం ఇస్తే ఫకాన తుదీ బి ఉమ్మి అబ్దుల్లా హత్తా మాతత్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా పరమ పదించే వరకు ఉమ్మి అబ్దుల్లా అనే కున్నియతో పిలువబడేవారు ఈ హదీస్ అనేక హదీస్ గ్రంథాలలో ఉంది ఉదాహరణకు అబూ దావూద్ ఇబ్నె మాజా అహ్మద్ బైహకి అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి ఈ హదీస్ ని సహీహ్ అన్నారు అంటే ఈ హదీస్ పరంగా మొదటి విషయం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారి కున్నియత్ ఉమ్మి అబ్దుల్లా రెండో విషయం సంతానం లేకపోయినా కున్నియత్ పెట్టుకోవచ్చు అని అర్థమైంది ఇది కున్నియత్ గురించి ఇక అల్ఖాబ్ బిరుదులు
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా యొక్క అనేక బిరుదులు ఉన్నాయి. మనం కూడా సమాజంలో చూస్తున్నాము అనేక మందిని వారి ప్రత్యేక సేవల వల్ల కొన్ని బిరుదులు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రభుత్వం కూడా కొంతమందిని బిరుదు కేటాయిస్తుంది. ఆ విధంగా ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులు అనేకం ఉన్నాయి. ఆ అనేక బిరుదులలో కొన్ని బిరుదులు మనం తెలుసుకుందాం. అన్నిటికంటే గొప్పది ఆ బిరుదు ఉమ్ముల్ ముమినీన్ అనే బిరుదు, విశ్వాసుల తల్లి, విశ్వాసుల మాతృమూర్తి ఉమ్ముల్ ముమినీన్ అనే బిరుదు. ఈ బిరుదు స్వయంగా సకల లోకాలకు సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు ఈ బిరుదు. ఈ ఉమ్ముల్ ముమినీన్ అనే బిరుదు ఆయిషా రదియల్లాహు అన్హాకి మాత్రమే కాదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణిలందరికీ ఈ బిరుదు అల్లా ఇచ్చాడు. ప్రవక్త గారి భార్యలందరికీ ఈ బిరుదు వర్తిస్తుంది. ఇది అల్లాహ్ ఇచ్చిన బిరుదు. సూరతుల్ అహ్జాబ్ ఆయత్ నంబర్ 6లో ఇలా ఉంటుంది, అన్నబియ్యు ఔలా బిల్ ముమినీన మిన్ అన్ఫుసిహిమ్ వ అజ్వాజుహు ఉమ్మహాతుహుమ్. దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కన్నా ఎక్కువ హక్కు ఉంది. దైవ ప్రవక్తకు విశ్వాసులపై, మోమినీళ్లపై, వారి ఆ విశ్వాసుల ఆ మోమినీళ్ల ఆత్మ కన్నా, ప్రాణం కన్నా ఎక్కువ హక్కు ఉంది. వజువాజుహు ఉమ్మహాతుహుమ్, ఆయన భార్యలు, ప్రవక్త గారి సతీమణులు విశ్వాసుల కొరకు తల్లులు. ప్రతి విశ్వాసికి ప్రవక్త గారి ఏ భార్య అయినా సరే తల్లి, ఉమ్ముల్ ముమినీన్. ఈ బిరుదు స్వయంగా అల్లాహ్ సుబ్హాను వ తాలా ప్రసాదించిన బిరుదు. సూరా అహ్జాబ్ సూరా నెంబర్ 33 ఆయత్ నెంబర్ 6, వజువాజుహు ఉమ్మహాతుహుమ్, ప్రవక్త గారి భార్యలు విశ్వాసులకు తల్లులు. ఇది మొదటి బిరుదు ఉమ్ముల్ ముమినీన్. ఇక రెండో బిరుదు హబీబ. ఇది హబీబ్, దీనికి స్త్రీ వచనం హబీబ. హబీబ్ మేల్ అయితే హబీబా ఫీమేల్. హబీబ్ పురుషులకి వర్తిస్తుంది, హబీబా స్త్రీలకు వర్తిస్తుంది. దాని అర్థం ఏమిటి? ప్రియమైనది, ఇష్టమైనది అని అర్థం. హబీబా అంటే ప్రియమైనది, ఇష్టమైనది అని అర్థం. ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులలో ఒక బిరుదు హబీబా, ప్రియమైన వారు. ఆవిడ పట్ల మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమ వల్ల ఈ బిరుదు ఇవ్వబడింది. బుఖారీ మరియు ముస్లిం సంయుక్తంగా ఒక హదీస్ ఉంది, ముత్తఫఖున్ అలై హదీస్. ఫఖద్ సుఇల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అడగడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటి? అయ్యున్నాసి అహబ్బు ఇలైక్, ఓ దైవ ప్రవక్త, అందరికంటే ప్రియమైన వారు ఎవరు మీకు, మీ దృష్టిలో, మీ వద్ద అందరికంటే ప్రియమైన వారు, ఇష్టమైన వారు ఎవరు అని ఆ సహాబీ ప్రవక్త గారిని అడిగితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సమాధానం ఏమిటి? ఆల్
ఈషా నాకు అందరికంటే ప్రియమైన వారు ఆయిషా అని సమాధానం ఇచ్చారు రదియల్లాహు అన్హా. ఫఖుల్తు మినర్ రిజాల్, ఆ సహాబి మళ్ళీ అడిగాడు, ఓ దైవ ప్రవక్త, పురుషులలో ఎవరు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చారు, అబూహా, ఆవిడ తండ్రి అన్నారు. అంటే ఆయిషా రదియల్లాహు అన్హా తండ్రి అబూబకర్ గారు. స్త్రీలలో నాకు అందరికంటే ప్రియమైన వారు హబీబా ఆయిషా అయితే, పురుషుల్లో అబూబకర్ అన్నారు. కుల్తు సుమ్మమన్, ఆ సహాబి మూడోసారి అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఆ తర్వాత ఎవరు? قال عمر بن الخطاب اتروات عمر بن الخطاب اني سلبيتشار رضي الله عنهم اجمعين. ఈ హదీస్ ముత్తఫఖున్ అలై. ఈ హదీస్ లో మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని అందరికంటే ప్రియమైన వారు అన్నారు గనక ఆ హబీబా అనే బిరుదు ఆమెకు ఆవిడకు ఉంది. ఇంకా అహ్మద్ మరియు హాకింలో ఒక ఉల్లేఖనం ఉంది, ఉమర్ రజియల్లాహు అన్హు కాలంలోని ఇరాక్ యుద్ధం గురించి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు కాలంలో ఇరాక్ విజయంలో గనీమత్ సొమ్ము వస్తుంది. ఇరాక్ విజయంలో ఖిలాఫతే ఉమర్ బిన్ ఖత్తాబ్, ఇరాక్ విజయంలో చాలా గనీమత్ సొమ్ము వస్తుంది, ధనం వస్తుంది. ఆ గనీమత్ సొమ్ములో ఒక విలువైన ఆభరణం కూడా ఉన్నింది. ఆ గనీమత్ సొమ్ములో ఒక విలువైన ఆభరణం ఉన్నింది. ఆభరణం చూసి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాలను ఉద్దేశించి అడిగారు, ఈ ఆభరణం యొక్క విలువ మీకు తెలుసా అని. సహాబాలందరూ మౌనం వహించారు. చాలా ఖరీదైన విలువైన ఆభరణం అది. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాలను ఉద్దేశించి, మీరందరూ అనుమతిస్తే నేను ఈ విలువైన ఆభరణాన్ని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాకి ఇస్తాను, ఆవిడ వద్దకు పంపిస్తాను అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సహాబాల అనుమతి తీసుకొని ఆ విలువైన ఆభరణం ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా వద్దకి పంపిస్తారు. ఈ ఉల్లేఖనంలో చివరిలో నేను ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హానే ఈ ఆభరణం ఎందుకు ఇస్తున్నాను అని కారణం చెప్పారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు. కారణం ఏమిటంటే, ఎందుకంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అంటున్నారు, నేను ఈ ఆభరణం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హానే ఎందుకు ఇస్తున్నాను. కారణం చెప్తున్నారు, ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ పట్ల, అంటే ఆయిషా రదియల్లాహు అన్హా పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉండేవారు. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హా పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉండేవారు, కాబట్టి నేను ప్రవక్త గారి ఆ ప్రేమ మూలంగా ఈ విలువైన ఆభరణాన్ని ఆయిషా రదియల్లాహు అన్హాకి ఇస్తున్నాను అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తెలిపించారు. అభిమాన సోదరులారా, ఈ ఉల్లేఖనంలో మన కోసం అనేక గుణపాఠాలు ఉన్నాయి. మొదటి గుణపాఠం ఏమిటి, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఆ సహాబాలని
అసలు అనుమతి కోరే అవసరమే లేదు. ఖలీఫా ఆయన అయినా కూడా ఆయన యొక్క దైవ భీతి, న్యాయం, నీతి, నిజాయితీ ఆ విధంగా ఉండింది. ఆయన అనుమతి కోరారు. రెండవది ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తన కూతురు హఫ్సాకి అయినా ఇవ్వచ్చు కదా ఈ ఆభరణం. హఫ్సా రదియల్లాహు అన్హా కూడా ఉమ్ముల్ ముమినీన్ కదా. ఉమ్ముల్ ముమినీన్ ఇంకా కూతురు హఫ్సా రదియల్లాహు అన్హా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హుకి కూతురు అవుతుంది, ఇంకా ప్రవక్త గారి భార్య గనక ఉమ్ముల్ ముమినీన్ కూడా. ఆ ఉద్దేశంతో నా కూతురు ఉమ్ముల్ ముమినీన్ కదా అని ఉద్దేశంతో ఇచ్చిన తప్పేం ఉంది? ఇవ్వచ్చు. కానీ నా కూతురు కూడా ఉమ్ముల్ ముమినీన్, ఆయిషా కూడా ఉమ్ముల్ ముమినీన్, ఇంకా ఇతర ఉమ్మహాతుల్ ముమినీన్ కూడా ఉన్నారు. అయినప్పటికీ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తాలా అనుహు ఆ ఆభరణాన్ని ఆయిషా రదియల్లాహు అన్హా అన్హాకి మాత్రమే ఎందుకు ఇచ్చారంటే అదే కారణం. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవిడ పట్ల ప్రత్యేక ప్రేమ కలిగి ఉన్నవారు. మషాల్లా, రెండు సహాబాలు ఏ విధంగా ప్రవక్త గారి హదీసులను, ప్రవక్త గారి ప్రేమని, ప్రవక్త గారి ప్రసన్నతను, ప్రవక్త గారి విధేయతను ఏ కోణంలో ఆలోచన చేసేవారు, ఏ విధంగా ప్రవక్త గారిని ప్రసన్నత పొందపరచాలి, అలాగే ఆయన విధేయత ఎలా చూపాలి, ప్రవక్త గారికి ఏ విషయంలో ప్రేమ ఉండింది, ఎవరితో ప్రేమ ఉండింది గమనించేవారు, ఆలోచించేవారు మన సోదరులారా. అలాగే ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదులలో సిద్దిఖా అనే ఒక బిరుదు. ఎల్లప్పుడూ సత్యం పలికేవారు, తండ్రి సిద్దిఖ్, కూతురు సిద్దిఖా. అలాగే తయ్యిబా ఒక బిరుదు ఉంది, ముబర్రా ఒక బిరుదు ఉంది. తయ్యిబా అంటే పవిత్రురాలు, ముబర్రా అంటే దోషాల నుంచి ఆ పాపం ఏ అభాండం వేయబడిందో, అపనింద మోపబడిందో దాని నుంచి బరాత్, ముబర్రా. ఏ అభాండం మీరు వేశారో ఆ విషయంలో ఆవిడ పవిత్రురాలు అని అర్థం. ఇది స్వయంగా ఖురాన్లో ఉంది తయ్యిబా, అలాగే ముబర్రా అనేది. ఇంకో బిరుదు ఉంది హుమైరా. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు హుమైరా. హుమైరా అంటే అరుణిమ లేక ఎరుపు రంగుని హుమైరా అంటారు అరబీలో. అరుణిమ లేక ఎరుపు రంగు అంటే తెలుపు రంగులో కొంచెం ఎరుపు రంగు ఉండటం. తెలుపు రంగులో కొంచెం ఎరుపు రంగు ఉండటాన్ని అరబీలో హుమైరా అంటారు. తెలుపు ఎరుపు రంగు అన్నమాట. ఇటువంటి రంగు హిజాజ్లో బహు తక్కువ అని ఇమామ్ జహబీ రహమతుల్లాహి అలై తన పుస్తకం సియరు అలామి నుబలాలో తెలియజేశారు. ఈ తెలుపు రంగులో ఎరుపు రంగు ఇటువంటి రంగు హిజాజ్లో చాలా తక్కువ అరుదు అని ఇమామ్ జహబీ రహమతుల్లాహి అలై తన పుస్తకం సియరు ఆలామి నుబల భాగం 7 పేజ్ నెంబర్ 168లో ఈ విషయం తెలియజేశారు. ఈ హదీస్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దిఖా రదియల్లాహు అన్హాని యా హుమైరా అనే పదంతో సంభాషించిన హదీస్ నసాయిలో ఉంది. ఇమామ్ నసాయి రహమతుల్లాహి అలై సునన్ కుబ్రాలో ఈ హదీస్ తీసుకుని వచ్చారు. ఈ హదీస్ ఈ విధంగా ఉంటుంది. దఖలల్ హబషతు యల్అబూన్, హబషాకి చెందిన వారు
ఇథియోపియన్లు ఒక ప్రత్యేకమైన ఆట ప్రదర్శించడానికి మస్జిద్ నబవిలో ప్రవేశించారు. ఆ ప్రత్యేకమైన ఆట వారు ప్రదర్శించేటప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని ఇలా అన్నారు, ఫఖాల లియన్ నబియు సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా స్వయంగా అంటున్నారు, దైవ ప్రవక్త నాతో అన్నారు, ఏమన్నారు, యా హుమైరా అతుహిబ్బీన అంతందురీ ఇలైహిం, ఓ హుమైరా నువ్వు ఆ హబషా చెందిన హబషాకి చెందిన వారి ఆ ప్రత్యేకమైన ఆటను నువ్వు చూడాలనుకుంటున్నావా, ఆ తుహిబ్బున చూడటం ఇష్టపడతావా, అంతందురి ఇలైహిం ఆ ఆట ప్రదర్శన, ఫఖుల్తు నఅం నేను అవునన్నాను అని ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హ తెలియజేశారు. అంటే ఈ హదీస్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాని హుమైరా అనే బిరుదుతో పిలిచారు. అభిమాన సోదరులారా, ఇక్కడ హదీస్ పరంగా ఒక ముఖ్యమైన గమనిక ఉంది. హదీస్ పరంగా ఉసూలే హదీస్ పరంగా ఆ గమనిక ఏమిటి, ఇమాం జర్కషి రహ్మతుల్లాహి అలైహి ఒక పుస్తకం ఉంది, దాని పేరు అల్ ఇజాబా. ఆ పుస్తకంలో ఇమాం మిజ్జీ రహ్మతుల్లాహి అలైహి యొక్క హౌల్ ఆయన నకలు చేశారు. ఇమాం జర్కషి రహ్మతుల్లాహి అలే ఇమాం మిజ్జీ రహ్మతుల్లాహి యొక్క హౌల్ని నకలు చేశారు. ఇమాం మిజ్జీ రహ్మతుల్లాహే ఈయన కూడా పెద్ద పండితులు, ముహద్దిస్, అనేక పుస్తకాలు ఉన్నాయి. ఇమాం మిజ్జీ రహ్మతుల్లాహి అలే ఇమాం మిజ్జీ రహ్మతుల్లాహి అలే ఏం చెప్తున్నారంటే, ఏ హదీసులో యా హుమైరా అనే పదం ఉంటుందో ఆ హదీస్ జయీఫ్ లేదా మౌజు అయి ఉంటుంది అన్నారు. నసాయిలోని ఈ ఒక్క హదీస్ తప్ప. ఇప్పుడు నేను చెప్పిన హదీస్ నసాయిలో ఉంది, దఖల అల్ హబషతు యల్ అబూనా, హబషాకి చెందిన వారు మస్జిద్ నబవీలో ఒక ప్రత్యేకమైన ఆట ప్రదర్శించడానికి వచ్చారు. ఆ సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హాను ఉద్దేశించి యా హుమైరా అంటే ఓ ఆయిషా నువ్వు ఈ ప్రదర్శన చూస్తావా, నీకు ఇష్టంగా ఉందా అని అడిగారు అనే ఈ హదీస్ తప్ప. ఈ హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా రదియల్లాహు అన్హాని యా హుమైరా అన్నారు. నసాయిలోని ఈ హదీస్ తప్ప మిగతా హదీసులన్నీ ఏ హదీస్లో యా హుమైరా అనే పదం ఉంటుందో అవి జయీఫ్ లేక మౌజూ అయి ఉంటుందని ఇమాం మిజ్జీ రహమతుల్లాహి అలై తెలియజేశారు. ఈ విషయం మనం ఇమాం జర్కషీది అల్ ఇజాబాలో చూడగలం. అభిమాన సోదరులారా, ఇక అనేక బిరుదులు ఉన్నాయి, ఒక్క బిరుదు చెప్పి నేను ఇంత ఈరోజు క్లాస్ ముగిస్తాను. వచ్చే వారం ఇన్షాల్లా ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి వేరే విషయాలు తెలుసుకుందాం. ఆ బిరుదు ఏమిటంటే మువఫ్ఫఖ. ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క బిరుదు మువఫ్ఫఖ. మువఫ్ఫఖ అంటే సద్బుద్ధి ప్రసాదింపబడిన వారు. మనం ఉర్దూ భాషలో దువా చేస్తాం, ఓ అల్లా అయ్యల్లా ముజే నే తౌఫీఖ్ దే, నే తౌఫీఖ్ దే, తౌఫీఖ్. ఈ తౌఫీఖ్ ఎవరికి ఇవ్వబడుతుందో వారు మువఫ్ఫఖ్ అవుతారు. పురుషుడు అయితే మువఫ్ఫఖ్, స్త్రీ అయితే మువఫ్ఫఖ. ఒక హదీస్ ఉంది, తిరిమిజి అహ్మద్ మరియు తబ్రానిలు, ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ఆయన అంటున్నారు, సమీఇతు రసూల్ అల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యఖూల్, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తుండగా నేను విన్నానని అబ్దుల్లాహ్ ఇబ్నే అబ్బాస్ చెప్తున్నారు, మన్ కాన లహు ఫరతాని మిన్ ఉమ్మతి దఖల అల్ జన్నా, ఎవరికి మన్ కానలహు ఫరతాని మిన్ ఉమ్మతి దఖల అల్ జన్నా,
ना उम्मत लोनी ये तल्ली दंडुला इधर संतानम प्राग्ञ वयसु बालिग अवक मुंदे मरणिंचारु अटुवंटि तल्लिदंड्रुलु स्वर्गानिकि पोतारु मन कानलहु फरतानि मिन उम्मति दखलल जन्ना ना अनुचर समाजमुलोनि ये तल्लिदंड्रुल इद्दरि संतानम फरतुन अंटे मुंदु वेल्लिपोयिन व्यक्ति फरत अंटे मुंदु वेल्लिपोयिन व्यक्ति की फरत अंटारु फरतान मुंदु वेल्लिपोयिन इद्दरु व्यक्तुलु अंटे प्राज्ञ वयसु చేరక ముందే బాలిగ్ అవ్వక ముందే బాల్యములోనే ఎవరి ఇద్దరి సంతానం మరణిస్తారో అటువంటి వారు స్వర్గములో పోతారు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిస్తే ఆ సందర్భంలో ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఒక ప్రశ్న అడిగారు అది ఏమిటంటే ఉమన్ కానలహు ఫరత్ ఓ దైవ ప్రవక్త మీ మాట పరంగా ఎవరి సంతానంలోని ఇద్దరు పిల్లలు బాల్యంలో మరణిస్తే అని చెప్పారు కదా మీరు మరి ఎవరి తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రుల ఒక బిడ్డ మాత్రమే బాల్యంలో మరణిస్తే అని ప్రశ్న దానికి ప్రవక్త గారు వమన్ కానలహు ఫరత్ యా మువఫఖ ఓ తౌఫీఖ్ ఇవ్వబడిన ఆవిడ ఒక సంతానమైన బాల్యంలో మరణిస్తే అటువంటి అమ్మ నాన్న అటువంటి వారి అమ్మ నాన్న కూడా స్వర్గములో పోతారు అని ప్రవక్త గారు సెలవిచ్చారు ఇంకో ప్రశ్న అడిగారు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఫమల్ లం యకుల్ లహు ఫరత్ మిన్ ఉమ్మతి ఓ దైవ ప్రవక్త మీ ఉమ్మత్తుని కొంతమంది ఉంటారు వారి సంతానం బాల్యంలో చనిపో ఒక సంతానం కూడా ఒక బిడ్డ కూడా బాల్యంలో చనిపోలేదు మరి అటువంటి వారి పరిస్థితి ఏంటి చూడండి ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఉమ్మత్ గురించి ఎంత ఆలోచన చేసేవారు మాషాల్లా మన గురించి ఎంత ఆలోచన చేసేవారు మహాప్రవక్త సదల్లా మొదటి మాట ఏమిటి ఇద్దరు సంతానం ఇద్దరు పిల్లలు బాల్యంలో చనిపోతే వారి అమ్మ నాన్న స్వర్గం ఆయిషా రదియల్లాహు అన్హా ప్రశ్న ఏమిటి ఓ దైవ ప్రవక్త ఒక బిడ్డ మాత్రమే బాల్యంలో చనిపోతే వారు కూడా స్వర్గం ఆయిషా రదియల్లాహు అన్హా మూడో ప్రశ్న ఏమిటి ఓ దైవ ప్రవక్త చాలా మంది ఉంటారు వారికి సంతానం ఉండదు లేకపోతే సంతానం అయినా కూడా బాల్యంలో చనిపోరు మరి వాటి పరిస్థితి ఏమిటి దానికి సమాధానం ప్రవక్త గారు ఇచ్చారు ఫ అన ఫరతు ఉమ్మతి లమ్ యుసాబు బిమిథ్లి అటువంటి వారి కోసం నేను ముందు వెళ్ళిపోయి ఉంటాను ముందు వెళ్ళిపోయిన వ్యక్తి నేనవుతాను అటువంటి వారి కోసం ఎందుకంటే నాలాంటి బాధలు ఎవరికి రాలేదు అంటే ఫరత్ అంటే ముందు వెళ్ళిపోయిన భక్తి ఎందుకంటే ఎవరి సంతానం బాల్యంలో చనిపోతే వారు ముందుగా వెళ్ళిపోయి వారి ఆతిథ్యం కోసం సిద్ధం ఉంచుతారు అందుకు నా ఉమ్మత్కి నేను ఫరత్ అవుతాను నేను ముందు వెళ్ళిపోయి నా ఉమ్మత్ కోసం నేను సిద్ధం చేసి ఉంచుతాను ఆ ఆతిథ్యం అని దానికి అర్థం అభిమాన సుదరులారా కాకపోతే ఈ హదీస్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారిని మువఫఖ అనే బిరుదుతో సంభాషించారు కాకపోతే అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలై ఈ హదీస్ని జయీఫ్ అన్నారు ఇమాం అహ్మద్ షాకిర్ రహమతుల్లాహి అలై ఈ హదీస్ని సహీ అన్నారు సారాంశం ఏమిటంటే ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారికి అనేక బిరుదులు ఉన్నాయి ఉమ్ముల్ ముమినీన్ అల్లాహ్ ఇచ్చిన బిరుదు హబీబా ఆవిడ పట్ల ప్రవక్త గారి ప్రేమ వల్ల హబీబా అనే బిరుదు ఆమె పవిత్రత విశ్వాసం తఖ్వా దైవ భీతి వలన ఇంకా అల్లాహ్ ఆమె గురించి బరాత్ ఆయతు అవతరింపజేశాడు దాని మూలంగా తయ్యిబా ముబర్రా అనే బిరుదులు అలాగే హుమైరా అనే బిరుదు అలాగే మువఫక అనే బిరుదు అటువంటి సుదులారా ఇంకా ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి అవి ఇన్షాల్లా వచ్చే క్లాసులో తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు అల్లా సుబ్హాను వతాలా మనందరినీ ఉమ్మహాతుల్ ముమినీన్ల జీవితాల చరిత్రను చదివి అర్థం చేసుకొని
ఆ చరిత్రను ఆదర్శంగా తీసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఈ చరిత్రను మనం కేవలం చరిత్ర మాదిరిగానే కాకుండా వారి జీవితంలోని మన కోసం ఆదర్శం ఏమిటి ఈ విషయాలు మనము గ్రహించాలి. ఇవన్నీ ఇన్షాల్లా మనము వచ్చే క్లాసులలో ఇంకా వివరంగా ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా జీవితం చాలా వివరంగా ఉంటుంది, అవన్నీ వివరాలు ఇన్షాల్లా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అల్లా సుబ్హాన తాలా మందరినీ ఇహపర లోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.